నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఏడవ శనివారము విశ్వాసము వలన మీరు అందరూ దేవుని పుత్రులు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు కానీ ప్రపంచమంతయు పాపమునకు వశమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది అందువలనని యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన వాగ్దానము విశ్వాసములకు ఇయ్యబడను కానీ విశ్వాస సమయము ఆసన్నము కాకపూర్వము విశ్వాసము ప్రత్యక్షమగు వరకు ధర్మశాస్త్రము మనలను బందీలను చేసినది కాబట్టి మనము విశ్వాస మూలమున మంతులుగా తీర్చబడునట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను విశ్వాస సమయము వచ్చినందువలన ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యము లేదు ఏలయన క్రీస్తు వేసునందు విశ్వాసము వలన మీరు అందరూ దేవుని పుత్రుడు ఏలయన క్రీస్తులోనికి జ్ఞానస్థానము పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించియున్నారు కావున యూదుడని అన్యుడని లేదు బానిసని స్వతంత్రుడని లేదు స్త్రీ అని పురుషుడని లేదు ఏలయన క్రీస్తు వేసినందు మీరు అందరూ ఒక్కరే మీరు క్రీస్తునకు సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతియే కనుక దేవుని వాగ్దానమును బట్టి వారసులే ఇది ప్రభువు వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన నిబంధనములను నిత్యము పాటించును ప్రభువు తన నిబంధనములను నిత్యము పాటించును ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ మిమ్ము మోసిన గర్భమును మీకు పాలిచ్చిన స్థనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను అందుకు ఏసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరియంత మరింత ధన్యులు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతిగలుగునుగాక